దాని తర్వాత వ్యవసాయం బాగా జరగాలి అంటే నీళ్లు రావాలి. సమైక్య రాష్ట్రంలో మోసం జరిగింది, పెట్టిన ప్రాజెక్టు మనకు సరిగ్గా లేవు కాబట్టి నీళ్లు రావాలి. ఎంతకు రావాలి? ఒక 1 కోటి ఎకరాలకు రావాలి. రావాలంటే ఏం చేయాలి? ఉన్న ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి, కొత్త ఎట్లా రావాలి, మనకు అలాంటి నీళ్లు ఎట్లా వాడుకోవాలి, ఒక వ్యవహారం తెలంగాణ నేపథ్యంలో చేసుకోవాలి. అది నేను సొంతంగా చేయలే, ఎందుకంటే నేను ఇంజనీర్ కాదు. ఒక దాదాపు 40 మందిని రిటైర్ అయిన ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్లను 4 హెలికాప్టర్లు పెట్టి మొత్తం కృష్ణానది మీద, తుంగభద్ర నది మీద, గోదావరి నది మీద, మిగిలిన ఉపనదుల మీద కూడా 13-14 రోజులు నేను తిప్పినాను. వాళ్ళంతా నిష్ణాతులు ఇంజనీర్లు. ఇదే జిల్లా చెందిన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆ టీంలో. వారంతా కూడా తిరిగి వచ్చి నాకు నివేదిక ఇచ్చిన తర్వాత వ్యాప్కోస్ అనే కేంద్ర సంస్థకి ఇచ్చి మొత్తం డిజైన్లు తయారు చేశాం. అయితే ముఖ్యమంత్రిగా నా బాధ్యత రాష్ట్ర శాసనసభకు చెప్పాలి, ప్రతిపక్షాలకు చెప్పాలి. నేను అందరినీ ఆహ్వానించిన, రమ్మని చెప్పిన, అయ్యా మీరు రండి శాసనసభలో బ్రహ్మాండంగా పిక్చర్ వేసి కంప్యూటర్ మీద మీకు చూపెడతా ఏం డిజైన్ చేసినామో, నీళ్ళు ఎట్లా వస్తాయో, తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో మీకు చెప్తా అంటే ఈ కాంగ్రెస్ నాయకులు వెన్ను చూపించి పారిపోయినారు. ఎందుకు పారిపోయినారో నేను అడుగుతా ఉన్నా. పాలమూరు విలేకరి సోదరులు ఈ ప్రశ్న హైలైట్ చేయాలి. ఎందుకు పారిపోయింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ? ముఖం లేకనా, మీకు తెలివి లేకనా, అవగాహన లేకనా, మీ బండారం బయటపడుతుందనా? శాసనసభలో ముఖ్యమంత్రి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరాలు మొత్తం ఒక్కొక్క ఇంచుకు తెలియజేస్తా అంటే ఎందుకు పారిపోయినారు? కారణమేంటి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి మాట్లాడాలి. లేకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు ఆడిపోయినారు? మీరు జిమ్మదారిన ప్రతిపక్షమే అయితే ఉండాలి సభల, మాట్లాడాలి, ముఖ్యమంత్రి చెప్పేది వినాలి, తప్పు ఉంటే అట్ట కాదండి ఇట్లా చేయాలని చెప్పాలి. కానీ పారిపోయినారు, తోకు ముడుచుకొని పోయినారు. ఎందుకంటే ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. ఆంధ్ర పాలకులకు సంచులు మోసి బతికినారు కాబట్టి, వీళ్ళకి సొంత తెలివి లేదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి పారిపోయినారు. ప్రతిసారి పారిపోవడమే, మేము అసెంబ్లీ పెట్టాలి, వాళ్ళు సస్పెండ్ చేయించుకోవాలి. ఇది ఒక తంతులో మారిపోయింది. ఏదో ఒక్కసారి దొరికినారు మాట్లాడడం చర్చ కంటే, లేలే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరేం పీకనికి వచ్చారా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? మాట్లాడదామని వచ్చిందా, లేకపోతే మన గోళీలు ఆడతామని వచ్చిందా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, మేము ప్రిపేర్గా రాలే. ముచ్చట ఏంటంటే ఏం తెలియదు, వచ్చి డంబాచారం, అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు. ఏ నది ఎక్కడుందో, దాని ఖర్చేతో, ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, నీళ్ళు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వాటా ఉందో తెలియదు.